మనం ఎంతవరకు వచ్చాయంటే, దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాల్లో భూవాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేద్దాం. 1 నుంచి 3 వచనాన్ని ఆలోచన చేస్తే మన పాఠం ముందుకు వెళ్తుంది. నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి ఆశ్రవదించి వారిని ఆశ్రవదించదను, సూచించి వారిని శపించదను. భూమి యొక్క సమస్తించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అదే అధ్యాయంలో 7వ వచనం ఉంటుంది. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని చెప్పగా అన్నాడు. ఈ వాగ్దానము ఇంకా పూర్తిగా నెరవేరలేదు. ఈ వాగ్దానాన్ని దేవుడు భవిష్యత్తులో నెరవేరుస్తాడు అనే బోధ క్రైస్తవ ప్రపంచంలో అర్థమైందండి. అంటే దేవుడైనటువంటి యెహోవా అబ్రహాములకు చేసినటువంటి భూవాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానము దేవుడు ఇంకా దాన్ని నెరవేర్చలేదు, అది భవిష్యత్తులో నెరవేరుతుంది అని చెప్పి దానికి ఏం పేరు పెట్టారు అంటే 1000 ఏండ్ల పరిపాలన అనే ఒక టైటిల్ పెట్టి ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తూ కొన్ని ప్రవచనాలను దీనికి ఆధారం చేసుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ వాగ్దానము నెరవేరిందా లేదా, ఆ వాదన ఈ భూమి మీద వాస్తవమా కాదా అనే సంగతిని లేఖనాల నుంచి పరిశీలన చేయవలసిన వారమే ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం, ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చదు. కనాను దేశాన్ని అబ్రహాం యొక్క సంతానానికి ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. దీన్ని ఏం చెప్తున్నారండి, ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదు, ఈ వాగ్దానము భవిష్యత్తులో నెరవేరుతుంది. ఆ నెరవేరేటప్పుడు దీని పని ఏంటంటే 1000 ఏండ్ల పాలన అనే వాదనను తీసుకొచ్చారు. దీనికి దేని కలుపుకొని చెప్పారంటే హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయాన్ని ఆ ప్రవచనాన్ని చెప్పుకుంటూ ఆ విషయాలు తెలియజేయడం జరిగిందండి. ఒకసారి హెస్కేల్ గ్రంథము 37వ అధ్యాయాన్ని తీయండి. యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మావశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఒక లోయలో నన్ను తిప్పారు. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుతుండగా ఎముకల లేఖములు ఆ లోయలో కనబడింది. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుగలవా అని నన్ను అడుగుగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియదని నేను అంటే, అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా
యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను. మీలో జీవాత్మను ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొని నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకు వచ్చాను. వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయింది. అప్పుడు నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారి సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ మహాసైన్యమై నిలిచేది. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇస్రాయేలీయులందరినీ సూచించుతున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇస్రాయేలీయుల దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. ఈ ప్రవచనాన్ని దేనికి కలిపారంటే, ఇక్కడున్న అబ్రహాంకు చెందినటువంటి ఆ వాగ్దాన భూమి కలిపి ఇస్రాయేలీలందరూ చనిపోతారు, వారి పితరుల దగ్గరికి చేర్చబడతారు, క్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడలో సమాధులు తెరవబడతాయి, ఈ చనిపోయినటువంటి వారి ఆత్మల్ని దేవుడు తీసుకొచ్చి వారికి మరలా యెరూషలేముని అప్పగిస్తాడు, వారు ఆ దేశంలో నివసిస్తారు, వారిని యేసుక్రీస్తు ప్రభు వారు పరిపాలన చేస్తారని ఈ ప్రవచనాన్ని ఎత్తి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వాస్తవం ఏంటి, దేని గురించి మాట్లాడారు అనే సంగతిని ఆలోచన చేయవలసిన వారు మనం. అసలు ఈ 1000 ఏళ్ల పరిపాలన అనే దాన్ని మనం ఎన్ని భాగాలు చేసుకోవచ్చు అంటే 5 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే, యూదులు మరలా యెరూషలేమునకు తిరిగి రావాల్సినటువంటి ప్రవచనము నెరవేరిందా, అంటే ఈ 37వ అధ్యాయము నెరవేరిందా, ఇంకా నెరవేరబడవలసి ఉన్నదా అనేది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, దావీదు సింహాసనంపై క్రీస్తు భౌతికముగా కూర్చొని పరిపాలన చేస్తాడా, లేదా దావీదు సింహాసనము ఆత్మ సంబంధమైనదా, ఆత్మ సంబంధమైన పరిపాలన యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నాడా లేదా, రెండు విషయాలు. క్రీస్తు యొక్క 2వ రాకడలో జరిగే సంభవాలు ఏమి, అసలు 7 ఏళ్ల శ్రమల కాలం అనేది ఉన్నదా, ఉంటే ఎవరికి ఎప్పుడు, 5 1000 ఏళ్ల పరిపాలన అంటే అసలు ఏంటి అనే దాన్ని పూర్తిగా ఈ 5 అంశాలని మనం నేర్చుకుంటే క్లియర్గా అసలు ఈ భూమి మీద జరుగుతున్నటువంటి తప్పుడు విధానం మీదో వాస్తవమైనటువంటి విధానం మీదో ఖచ్చితంగా గమనించే అవకాశము కలుగుతుంది. కనుక ఈ వాగ్దానం యొక్క పూర్వపు చరిత్రను చూద్దాం. దీన్ని బ్రాకెట్లో ఎలా రాసుకుంటారంటే, ఒకటి చదవరు చదవండి, ఇది బ్రాకెట్లో రాసుకోవాల్సిన విషయం అండి.
భవిష్యత్తులో వస్తారా? ప్రశ్న. వచ్చి ఉన్నారా అంటే నెరవేరబడిపోయి ఉండాలా? భవిష్యత్తులో వస్తారా అంటే నెరవేరవలసి ఇది ఫైండ్ అవుట్ చేసినటువంటి విషయం. దీనికి మనం పూర్వపు చరిత్ర చూడాలండి. ఫస్ట్ పూర్వపు చరిత్ర ఏంటంటే, ఫస్ట్ అబ్రహాంకు వాగ్దానం. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. ఏమని? ఈ సంతానమునకు ఈ దేశాన్ని ఇస్తాను. ఎన్ని అవసరమండి? ఆది కాండము 12వ అధ్యాయము 7వ వచనం ఇదేనండి. 12వ అధ్యాయము 7వ వచనం అంటే అబ్రహాముకి ఇస్తాను అన్నాడా? అబ్రహాం సంతానానికి ఇస్తాను అన్నాడా? అబ్రహాం సంతానానికి ఇస్తాను. అంటే అబ్రహాం సంతానం అనేటువంటి ఎవరు వారసులు? దీనికి ఇస్సాకు వారసులు. అక్కడ కంటెంట్ బట్టి ఆలోచన చేస్తే, సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే, ఆ వాగ్దానం ఎవరికి సంబంధించి ఉంటుంది? ఇస్సాకు సంబంధించి ఉంటుంది. అంటే ఇస్సాకు కాలంలో ఈ వాగ్దానం ఏమై ఉన్నది? నెరవేరవలసి ఉన్నది. అంతేనా? సరే, ఇస్సాకు కాలంలో ఈ వాగ్దానము నెరవేరిందా లేదా? ఇస్సాకు కాలంలో ఈ వాగ్దానము నెరవేరిందా లేదా? ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనం అండి. ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించను. అంటే పరవాసి అంటే అర్థమేంటి? అంటే ఆ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకో, ఆ దేశం కూడా ఆ దేశం నీ యొక్క టైంలో నీకు ఇవ్వబడదు అని చెప్పటం అంటూ 4వ వచనంలో చెప్తాడు. ఏలై అనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చిందని, నీ సంతానములను సమస్త భూలోకము సమస్త జనులను ఆశీర్వదింపబడుదురు. అంటే ఇప్పుడు ఇస్సాకులకు కూడా ఏమైంది? వాగ్దానమే అయిపోయింది, కానీ ఈ ప్రవచనం నెరవేరలేదు. అంటే ఇస్సాకు కూడా ఏమైపోయింది? వాగ్దానమే అయిపోయింది. ఆది కాండము 26వ అధ్యాయము 3-4 వచనం ఇక్కడ రాసుకోండి, బోర్డు మీద రాయడం టైం సరిపోతుంది. కనుక ఇస్సాకులకు కూడా ఏమైపోయింది? వాగ్దానంగానే ఉండిపోయింది. తర్వాత అక్కడేమన్నాడు? ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను, నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు అని. అంటే ఇప్పుడు ఇస్సాకు యొక్క సంతానం ఎవరు? యాకోబు. ఇప్పుడు యాకోబు దగ్గరకు వచ్చేసరికి ఈ ప్రవచనము నెరవేరిందా చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం అండి. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను
నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అయిన యెహోవా నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులు వలె అగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడు. అబ్రహామునకు ఏ వాగ్దానం అయితే తండ్రి అయిన దేవుడు చేశాడో అదే వాగ్దానము ఇస్సాకునకు చేశాడు. ఇస్సాకునకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో అదే వాగ్దానము యాకోబునకు చేశాడు కదా. అంటే యాకోబు కూడా 27 వాగ్దానంలోనే ఉన్నాడు అవునా. 28 అంటే ఇతరులతో ఈ వాగ్దానము నెరవేర్చబడలేదు. మరి ఎవరితో ఈ వాగ్దానము నెరవేర్చబడినది? నీ సంతానము అన్నాడు కదా. అంటే ఎవరితో ఈ వాగ్దానం నెరవేర్చబడి ఉంటుంది అన్నది ఆలోచన చేద్దాం. ద్వితీయ ఉపదేశకాండము ఎవరితో నెరవేర్చబడింది? సరేది ఈ వాగ్దానం ఎవరితో నెరవేర్చబడినది? ద్వితీయ ఉపదేశకాండము 1:8 ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యెహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చిదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీన పరుచుకొనుడి అని ప్రకటించడం మొదలైంది. అంటే ఇప్పుడు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకునే వారు ఎవరు అని అంటే యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు. అంటే ఎవరితో నెరవేర్చబడుతుందంటే ఇశ్రాయేలుతో. ఏమన్నాడండి? ద్వితీయోపదేశకాండము 1:8 ఎవరెవరు వాగ్దానం చేస్తారన్నాడు? అబ్రహామునకు ఇస్సాకునకును యాకోబునకును వాగ్దానము చేస్తున్నటువంటి ఈ దేశమును విరచేలా స్వాధీన పరుచుకొనుడి అని చెప్పి చూద్దామండి. మీరు ఈ దేశాన్ని స్వాధీన పరుచుకున్నారా లేదా? పరుచుకున్నారా లేదా? అనేది ఇంపార్టెంట్. స్వాధీనపరచుకున్నారా లేదా? యెహోషువా గ్రంథము 21:43 అండి. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకు ఇచ్చేదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. క్లియర్ అయిందా లేదండి? అంటే ఆ దేశమును స్వాధీనపరుచుకున్నారా లేదా? రైట్, సమాధానం స్వాధీనపరుచుకున్నారు. యెహోషువా గ్రంథము ఎంతండి? ఈ వచనం ప్రకారంగా కనాను దేశాన్ని ఇశ్రాయేలు ఏం చేసుకున్నారు? స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ స్వాధీనపరుచుకున్నటువంటి దేశము అబ్రహామునకు
ఇస్సాకునకు యాకోబునకు వాగ్దానము చేయబడినటువంటి దేశము స్వాధీనపరుచుకునేటప్పుడు వారు దాన్ని హక్కుగా తీసుకునేటప్పుడు ఆ దేశాన్ని ఇచ్చేటప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే కొన్ని షరతులు విధించి ఇచ్చాడు. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. కనాను దేశము ఇస్రాయేల్కి ఇచ్చేటప్పుడు దేవుడు వారికి కొన్ని షరతులు విధించి ఆ దేశంలో వారికి అప్పగించాడు. మామూలుగా ఇచ్చలేదండి. ఇక్కడ చెప్పడం అయితే ఎలా చెప్పాడు, అబ్రహాంకు ఇస్సాకునకు యాకోబునకు మీ పితరులకి వాగ్దానం చేసినటువంటి దేశాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, మీరు స్వాధీనపరచుకోండి అని చెప్తూ వారు తీసుకునేటప్పుడు ఏమన్నాడంటే కొన్ని షరతులు పెట్టించాడు. అంటే వాగ్దానము చేసినటువంటి దేశము షరతులతో కూడుకున్నటువంటిది. ఎప్పుడైనా బైబిల్లో ఒక సంగతిని జ్ఞాపకం చేసుకున్నాను, దేవుని యొక్క రక్షణ సంకల్పం మొత్తం షరతులతో కూడుకున్నటువంటిదే. ఆజ్ఞ షరతు, షరతు ఉంటుందండి ఖచ్చితంగా. ఆ షరతుకు లోబడితేనే ఆజ్ఞ, ఆజ్ఞకు లోబడి జీవిస్తేనే నిత్యత్వం. ప్రతిదానికి షరతు ఉంటుంది, కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ లేకుండా రక్షణ సంకల్పమే లేదు. యేసుక్రీస్తు దేవుడు ఒప్పుకుంటే షరతు, నువ్వు ఒప్పుకుంటే బాప్తిస్మం తీసుకో, బాప్తిస్మం తీసుకుంటే రక్షణ. ఒప్పుకోవడం అనేది ఇష్టం, అదొక షరతు, అలా చేయాలంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడును. షరతు అది నీ ఇష్టం, దానికి నువ్వు లోబడతావు లోబడవు. ఈ దేశం కూడా ఎలా చేయబడింది అంటే వీళ్ళకి షరతులతో కూడుకున్నటువంటి దేశం. ఇస్రాయేల్కు వాగ్దానం చేసినటువంటి కనాను దేశము షరతులతో కూడుకున్నటువంటి. నాలుగో ఇస్రాయేలీలకు వాగ్దానము చేసిన కనాను దేశము షరతులతో కూడుకున్నటువంటి. చేత షరతులు అని అంటే చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4:23-27 వచనాలు ఆలోచన చేద్దాం. ఎవరికైనా వైట్ పేపర్స్ కావాలని తీసుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండము 4:23-27 వచనాలండి. చాలా జాగ్రత్తగా పాయింట్ వైజ్గా రాసుకోండి. ఆ షరతులు ఏదో అక్కడ ఉంటాయి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడాలి. మొట్టమొదటి విషయం ఇది. ఎక్కడ చెప్పాడు? నిర్గమకాండంలో ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చేటప్పుడే చెప్పాడు. దీన్ని మళ్ళా రిపీట్ చేస్తున్నాడు ఇక్కడ. మీరు స్వాధీనపరుచుకునే పోయే దేశము అన్యదేశం. అది దేంతో నిండిపోయిందంటే విగ్రహారాధనతో నిండిపోయినటువంటి దేశం. దాని ప్రభావం మీ మీద ఎంతో కొంత మాత్రం పడక తప్పదు, మీరు ఇన్ఫ్లుయెన్స్ కాక తప్పదు. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మీరు దేని రూపంలోనైనా ఒకవేళ విగ్రహాన్ని చేసుకుంటే అది ఇబ్బంది. కనుక ఫస్ట్ మీరు జాగ్రత్త తీసుకోండి, దేని రూపంలో విగ్రహాన్ని చేసుకోకూడదు. మొట్టమొదటి కండిషన్. దేని రూపంలోనూ విగ్రహమును చేసుకొనకుండా
జాగ్రత్త పడాలి ఫస్ట్. అంటే ఆలోచన కూడా రాకూడదు, అది దానికి అర్థం. ఎంత జాగ్రత్త అంటే ఇంకా విగ్రహాన్ని చేయాలనే ఆలోచన రాకూడదు, దానికి నమస్కారం చేయాలనే ఆలోచన రాకూడదు. అంత జాగ్రత్త తీసుకోవాలి. ఎలాంటి పరిస్థితి అయినా కలిగి ఉండొచ్చు, ప్రోత్సాహపరచవచ్చు పరిస్థితులు, అయినా సరే నువ్వు వాటిని చేయకూడదు. రెండో మాట ఏమన్నాడంటే, ఏలే అనగా మీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునే అన్నాడు. ఆయన క్యారెక్టర్ ఆయన ఒకసారి చెప్పాడు, ఒకవేళ నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే నా ద్వారా వచ్చే పనిష్మెంట్ని, నా ఉగ్రతను నువ్వు సవి చూస్తావు అని ఆయన క్యారెక్టర్ ఒకసారి చెప్పాడు. మూడోది ఏంటంటే, మీరు మీ పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకుని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి మీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల యొద్దుట కీడు చేసిన ఎడల. అంటే ఇది ఎంత ప్రొలాంగ్ తీసుకెళ్ళారంటే, మీరు స్వాధీనపరుచుకున్నారు, మీరు స్వాధీనపరుచుకున్నారు, రైట్, మీరు జాగ్రత్త కలిగి ఉంటారు, అర్థమైందండి, మీరు స్వాధీనపరుచుకున్నారు, మీరు జాగ్రత్తగా ఉంటారు. ఈ మాట మీరు విన్నారు కనుక, కానీ నీ కొడుకు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది, ఆడి కొడుకు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అంటే మీ ఇస్రాయేలు తరమంతా కూడా ఆ దేశంలో నివసించాలంటే మీరు ఎలా ఉండాలా, జాగ్రత్తగా ఉండాల్సి అని చెప్పాడు. ఈ ఇలాంటి విధానాలు ఉన్నాయి కనుకనే ద్వితీయ ఉపదేశ కారణం 6:6 ఏం చెప్తాడంటే, ఇవి నీ పిల్లలకు అభ్యసింపచేయి. ఎంతగా అభ్యసింపజేస్తావంటే, దాన్ని బట్ట ఎంత జాగ్రత్త తీసుకుంటావంటే, నువ్వు కూర్చున్నప్పుడు, నించున్నప్పుడు, నడిచినప్పుడు, నీ త్రోవన వెళ్తున్నప్పుడు, పడుకున్నప్పుడు కూడా ఈ విషయాలన్నిటి వారికి నేర్పించు. నువ్వు నీ కొడుకు నేర్పించు, నీ కొడుకు ఆడి కొడుకు నేర్పిస్తాడు, ఆయన ఆయన కొడుకు నేర్పిస్తాడు అని చాలా జాగ్రత్తగానే తన విషయాలన్నింటినీ దేవుడు ముందుగా పొందుపరచాడు. అంటే రెండోది ఏంటంటే, వారు కానీ వారు పిల్లలు కానీ వారి పిల్లలు కానీ ఎవరు తప్పు చేసినా ఎవరు కూడా విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి నమస్కారం చేయకూడదు. ఇది రూల్, ఇది షరత్ అన్నమాట. కదా, విగ్రహాన్ని చేసుకోకూడదు, దానికి నమస్కారము చేయకూడదు. అంటే ఎంతవరకు, ఈ తరం ఇస్రాయేల్ తరం అంతా దీనికి అర్థం, అవునండి, అవునా కదా సార్? పెద్ద ఆయన మీ పేరండి, సురోమన్ గారు, అంతేగా సునీల్ కుమార్ గారు, అవునండి. అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు, వారి తర్వాత తరం ఎవరు తప్పు చేసినా ఈ శిక్షలోకి వస్తారా రారా, అంటే దేవుడు యొక్క రోషానికి బలి అవుతారు ఎవరు. ఇందుకే దేవుడు వారికి ఎలాంటి శిక్ష వేస్తాడు ఒకవేళ ఆ తప్పు చేస్తే, అంతే కదండి. ఒకవేళ విగ్రహాన్ని చేస్తారనుకోండి, అందుకే ఆయన ముందే చెప్పాడు, నేను రోషము కదా దేవుడును ఖచ్చితంగా పరిచయం చేసుకుంటా. ఏదైనా ఈ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము కదా దేవుడునే ఉన్నాను, నా కోపాన్ని మీ మీద ఎలా చూపిస్తాను అని క్లియర్గా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాడండి చూడండి, మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరుచుకును బహు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదునని
భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఆ దేశమందు బహుదినములు ఉండక మీరు బొత్తుగా నశించిపోదు. ఇప్పుడు ఆ దేశంలో మిమ్మల్ని ఏం చేస్తాను? నాశనము చేసేస్తాను, మీరు నశించిపోతారు. సర్దు ఉంది కదా, నువ్వు విగ్రహాన్ని ఎప్పుడైతే చేసుకుంటావో అప్పుడే నువ్వు రెడీ, నేను నాశనం అయిపోతాననే సంగతి నీకు అర్థమైపోవాలి, నీ కుటుంబానికి అర్థమైపోవాలి. చెప్పడం లేదండి. తర్వాత 27 వచనం, మరియు యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టదు. యెహోవా ఎక్కడికి మిమ్మల్ని తోలేనో అక్కడి జనములలో మీరు కొద్ది మందే మిగిలి ఉందరు. ఇది ఇంపార్టెంట్ అయినట్టు లైన్. మిమ్మల్ని బయట జనాలకి పంపించేస్తారు, చెదరగొట్టేస్తారు, మిమ్మల్ని నాశనం చేసేస్తారు. మీ జనం అంతా ఏమైపోతారు? నాశనం చేసేస్తారు, చెదరగొట్టేస్తారు. కానీ కొద్ది మందిని మాత్రమే మిగులుస్తారు. చాలా క్లియర్గా చెప్పండి, ఆ కొద్ది మంది ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. అది ఆ కొద్ది మంది జనాల్లోంచి ఎవరు రావాలంటే భూమి మీదకి లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు రావాలి. దేవుని యొక్క సంకల్పము నెరవేరాలి. అందుకోసం ఆ కొద్ది మందిని మిగులుస్తాడు. షరతు క్లియర్గా ఇచ్చాడా లేదా? కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా? కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా? ఇప్పుడు తప్పు చేస్తే వీళ్ళు పరిస్థితి ఇబ్బంది, అంటే ఈ స్వాధీన పరుచుకున్న దేశం నుంచి వారు చెదరగొట్ట పడతారు. అర్థమైందండి? రైట్. మిమ్మలను నాశనము చేసి అన్యజనులలోనికి చెదరగొట్టెదను. కొద్ది మందిని మాత్రమే, కొద్ది మందిని మాత్రమే మిగిల్చెదను. ఇది ఇంపార్టెంట్. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పుని భవిష్యత్తులో ఇంకా చూస్తాం. ఇది కండిషన్స్. ఇప్పుడు ఈ దేశంలోకి వీళ్ళు వచ్చారంటే కండిషన్స్ ఒప్పుకున్నట్టా లేనట్ట? ఒప్పుకున్నట్టే. వెరీ గుడ్. కండిషన్ ఏం చేసుకున్నారో చూద్దామండి. ఈ కండిషన్ వీళ్ళు ఏం చేశారో చూద్దాం. ఎందుకే చెదరగొట్టేస్తాను అన్నాడు, అవునా? ఎక్కడ చెదరగొట్టేస్తాడు అది క్లియర్గా చెప్పేసాడు. చెదరగొట్టేస్తాను అన్నాడు కదా, మిమ్మల్ని నాశనం చేసి అన్యజనులలోనికి చెదరగొట్టేదను. చెప్పడా, ఎక్కడ చెదరగొడతాడు? అన్యజనులు. అన్యజనులకి ఎక్కడికి? అనిత కూడా చెప్పేశాడండి క్లియర్గా. ఆ విషయాన్ని కూడా ముందే చెప్పేశాడు. చూద్దాం ఎక్కడికి చెదరగొడతాడు. సైడ్ అయ్యి 4వ పాయింట్ 5వ పాయింట్ ఇది చెప్పేయచ్చండి. రాసుకున్నారంతా క్లియర్గా. ఈ పూర్వపు చరిత్ర చెప్పాను. ఎక్కడికి చెదరగొడతాడు? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 64వ వచనం అండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 64వ వచనం చదువు.
దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకును సమస్త జన్మల్లోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవయు రాతివినైనా అన్యదేవతలను పూజించదు. చెప్పాడనే అన్యదేవతలను పూజించేటట్టుగా మిమ్మల్ని చెదరగొడేస్తాను. ఇందులో నువ్వు గమనించుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఎక్కడ 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 చేసేస్తాడండి మొత్తం ఈ కొలలోంచి ఆ కొలలోకి ఆయన ఎక్కడెక్కడికైతే అనుకుంటాడో అక్కడెక్కడికి మిమ్మల్ని చెదరగొడేస్తాడు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ద్వితీయోపదేశ కాలం 28:63 అండి. కాబట్టి మీకు మేలు చేయొచ్చు, మిమ్మల్ని విస్తరింప చేయుటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో. మొట్టమొదటి విషయం, మీకు ఒక దేశం ఉండాలని, మీరు దీవించబడ్డ జనాంగంగా ఉండాలని, మిమ్మల్ని కాపాడాలని దేవుడు సంతోషించి అన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాను నదిని కూడా విడదీశాడు, మన్నాను కురిపించాడు, పూరేళ్ళు రప్పించాడు, మారాన నీళ్ళు మంచినీళ్ళుగా మార్చాడు. మీరు అలిసిపోలేదు, మీరు చెప్పులు అరిగిపోలేదు, మీ శత్రువులను మీ చేతికి అప్పగించాడు. ఇన్ని రకాలైనటువంటి సహాయాలన్నీ సంతోషంతో చేశాడు ఆయన. ఆయన ఎంత సంతోషంగా మీకు మేలు చేశాడో అక్కడ ఏం చెప్తాడంటే, ఎంత సంతోషించినో అట్లు మిమ్మల్ని నశింపచేయుటకును మిమ్మల్ని సంహరించుటకును యెహోవా సంతోషించును కనుక. ఎందుకు కండిషన్స్ ఇచ్చాడు ఇక్కడ? కండిషన్స్లో నువ్వు లేవు కనుక చేసేస్తాడు. ఎట్లు సంతోషించడం అలాగే సంతోషించి నువ్వు స్వాధీన పరుచుకున్నట్టుకు ప్రవేశించిన దేశంలో నుండి ఏం చేయబడతావు? పెళ్ళగించబడతావు. చాలా ఇంపార్టెంట్. మేలు చేయడానికి దేవుడు ఎంత సంతోషించాడో నువ్వు తప్పు చేసినప్పుడు నిన్ను శిక్షించినందుకు కూడా అలాగే చేస్తాడు. దేవుని మాటకు లోబడకపోతే, కరుణామయుడైనటువంటి దయామయుడని మనం ఎలా పిలుస్తామో ఆ దయామయుడు ఆ కరుణామయుడే జాగ్రత్తగా గట్టిగా శిక్షిస్తాడు కదా. రక్షించేవాడే శిక్షిస్తాడు. ఎప్పుడు? తప్పు చేసినప్పుడు, ఆయన మాటకు లోబడలేనప్పుడు. ఇస్రాయేల్ ప్రజలకి విషయాలన్నీ క్లియర్గానే చెప్పాడు. అప్పుడు వీలు చేసినటువంటి తప్పుడు చూద్దాం. ద్వితీయోపదేశ కాలం ఇస్రాయేలీయులు చేసిన తప్పు, ఎక్కడికి చెదరగొడతారు? ఎన్నో పాయింట్ అండి, 7వ పాయింట్ వస్తుంది. ఇప్పుడు 6 7 రాయండి. ఎక్కువ రాసుకోండి. ద్వితీయోపదేశ కాండం 29:24-28 వచనాలు ఉంటాయి. అంటే ఆ 4 వచనాలని ఆలోచించాను. 29 ముందు 25 వచనం చదివి
తర్వాత 24వ వచనాన్ని ఆలం చేయాలి. మరియు వారి ఫస్ట్ 25వ వచనాన్ని చదువుదాం. మరియు వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధన వారు నిరాకరించిరి. అదే విషయాన్ని కొత్త నిబంధనలో హెబ్రీ గ్రంథకర్త మనకు అర్థమైనటువంటి శైలిలో రాశారు. ఏమన్నారంటే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అంట. నిర్లక్ష్య వైఖరి, నిరాకరించడం అంటే నిర్లక్ష్యం. ఎవరు చేశారండి పని? మొట్టమొదటి ఇస్రాయేలీలు దేవుని ఏం చేశారు? నిరాకరించారు. దేవుని మాటను నిరాకరించారు. ద్వితీయ ఉపదేశ కాండము 29 ఫస్ట్ 25-26 వరకు చదువుకున్నాక మిగతా విషయాల్లో వద్దాం. అప్పుడు మళ్ళీ 24 వెళ్దాం. రెండోది 26 వచనం, తాను ఎరగని అన్య దేవతలను ఆయన వారికి నియమింపని దేవతలను పూజించి వాటికి నమస్కరించిరి. ఎలాగ నిరాకరించిరి అంటే, దేవుడు వారికి నియమించని, అంటే దేన్నైతే కొలుద్దరు అన్నారంటే అది నియమించని, ఎవరినండి? అన్య దేవతలను పూజించేది. చూసారా, నియమించని నియమించిన అన్ని దేవతలను ఏం చేశారండి? పూజించేది. భయం ఉందంటారా అండి? అసలు భయం ఉందంటారా? క్లియర్ గా చెప్పిన తర్వాత, కండిషన్స్ క్లియర్గా ఉన్న తర్వాత వాస్తవాన్ని గ్రహించలేక వారు చేసినటువంటి పని. ఇప్పుడు ఆయన వెలగొట్టాలా వెలగొట్టకూడదా? వెలగొట్టడంలో న్యాయం ఉందంటారా లేదంటారా? వారిని నాశనం చేయడంలో న్యాయం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. తర్వాత 27, కనుక ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటినీ దేశం మీదకు తెప్పించుటకు దాని మీద యెహోవా కోపము రగులుకొను. ఆయన కోపాన్ని ఏం చేశాడు? రగులుకునేటట్టుగా వారు ప్రవర్తించారు. దేవుని కోపం దేవుని నిరాకరించిన దగ్గర పాయింట్ రాసుకోకండి, ఏ డి అలా రాసుకోండి, ఎందుకంటే ఒకటే పాయింట్ కదా. ఈ పాయింట్లో సబ్ పాయింట్ దేవుని కోపము రగులుకునేటట్టుగా వారు ప్రవర్తించారు. అంటే దేవుడే ఆలోచన చేసేయాలి, ఎలాగైనా సరే నాశనం చేసేద్దామని అనేటట్టుగా వారి ప్రవర్తన ఉందండి. 27వ వచనం, 28వ వచనం వరకు చదువుకుంటాం. 28వ వచనం, యెహోవా తన కోపోద్రేకము చేత అత్యుతాగ్ర చేతను తమ దేశంలో నుండి వారిని పెళ్ళగించి నేడున్నట్టుగా వారిని వెళ్ళగొట్టి పరదేశము పాలు చేశారు. దేవుడు వారిని పరదేశం పాలు చేస్తారు. నిరాకరించారా లేదా?
అంటే ఇప్పుడు వీళ్ళు దేనికి శిక్ష రెడీ అయిపోతున్నారు, ఇంకా శిక్ష రెడీ అయిపోతున్నారు. ఈ శిక్షకు రెడీ అయిపోతున్నప్పుడు ముందు సంగతి చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఇంతకి వీళ్ళు రాజులు వచ్చేసారు. ఇజ్రాయెల్ దేశము ఐక్యరాజ్యం ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. ఎంతమంది రాజులు పరిపాలించారండి? ముగ్గురు. ఐక్య రాజ్యం, ఐక్యరాజ్యము నూట 120 సంవత్సరాలు. సౌలు దావీదు సొలొమోను ఇస్రాయేల్ అందరికీ వీళ్ళు ముగ్గురు రాజులుగా వ్యవహరించారు. ఐక్యరాజ్యం ఎన్ని సంవత్సరాలండి పరిపాలన? 120 సంవత్సరాలు. సొలొమోను రాజ్యానికి వచ్చేసరికి దేవుడు డైరెక్ట్గా సొలొమోను దగ్గరికి తన స్వరాన్ని వినిపించాడు. సొలొమోనుతో దేవుడు చేసినటువంటి హెచ్చరిక సైడ్ హెడింగ్ అండి, 7వ పాయింట్. దేవుడైన యెహోవా సొలొమోనుతో చేసినటువంటి రాజైన సొలొమోనుతో చేసినటువంటి హెచ్చరిక. హెచ్చరిక ఏంటి అని అంటే, రెండు మొదటి రాజుల గ్రంథం 11:9-13 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై. ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడండి? 2 సార్లు. మొదటిసారి చెప్పేశాడట, మాట వినిపించుకోలేదు. మరలా 2వసారి చెప్పాడట, అది నాకు అర్థం. 2 సార్లు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడు చూడండి, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నా కూడా సొలొమోను దగ్గరకు వచ్చేమన్నాడు. ఒకసారి మరలా అయ్యా తప్పు చేస్తున్నారు వార్నింగ్స్ ఇస్తున్నాడండి. మనకు కూడా మనం పాపం చేస్తున్నారు, అవుతాం ఆరాధనకు వస్తాం, కూడికులకు వస్తాం, అన్నింటికి వస్తాం. ఇక్కడ దేవుడు తన బోధకుని ద్వారా, స్వార్థకుని ద్వారా, తను పనిచేసేవారి ద్వారా, వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. లక్ష్య పెట్టేవాడు బాగుపడతాడు, లక్ష్య పెట్టని వాడు దేవుని ఉగ్రతకు బలైపోతాడు. ప్రతిదాన్ని దేవుడు హెచ్చరించడం ఆయనకున్నటువంటి గొప్ప విధానం. వెంటనే కాకుండా హెచ్చరిక చేయడం మొదలెడతాడు ఆయన. మరలా సొలొమోను దగ్గరికి వచ్చాడు. ఒకసారా ఎన్నిసార్లండి? అంటే ఎంత ఓపిక నువ్వు కనపరుచుంటాడండి. వాటి క్లియర్గా ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏమన్నాడంటే ఓపిక్గా 2 సార్లు వచ్చాడు. 2 సార్లు దిద్దుకోబట్టే అని ఆయన ఆయన అలా ఉన్నాడు చూడండి. 10వ వచనం, నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయింది. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి ఏం చేశాడండి? వచ్చాడు చెప్పాడు,
అతను హృదయం దేవుని వైపు లేదట, దేవుని వైపు లేదు. అందుకే హెచ్చరికలు బాగా చేస్తాడు. మార్కు సువార్త అనో జన్మలో చెప్తాడు, వారి హృదయము కొవ్వు పట్టింది అంటాడు. కఠినంగా మాట్లాడాడు ఆ మాట కదా. మనం ఎవరైనా సరే మీరు కొవ్వు పట్టిపోయారంటే ఊరుకుంటామా అని దేవుడు అన్నాడు. వారి హృదయం ఏమైంది? కొవ్వు పట్టింది. కఠినమైన మాట కదా అది. ఒక రకంగా చెప్పాలంటే చాలా కఠినమైన మాట. కనుక సొలొమోను ఆయన హృదయాన్ని దేవుని వైపు తిప్పలేకపోయాడు. అందుకు దేవుడికి ఏమొచ్చిందండి? కోపం వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను, కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేస్తాను. అంటే వీళ్ళని అన్య దేశాల్లోకి ఎలా చెదరగొడుతున్నాడో ప్లాన్ ఖచ్చితంగా ఇక్కడి నుంచి తయారవుతుంది. ఫస్ట్ ఈ దేశాన్ని ఎవరికి ఇచ్చేస్తాను? నీకుండకుండా నీ దాసుని చేతికి ఇచ్చేస్తాను. రెండు, అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో తీసేస్తాను. ఈగా చెప్పాడు, దావీదుని బట్టి నేను క్షమిస్తాను. ఎప్పుడు తీసేస్తానంటే నీ కుమారుని చేతిలోంచి తీసేస్తాను. నిన్ను క్షమించాను, నువ్వు తప్పు చేసినా నిన్ను క్షమించాను, నీ కుమారుని చేతిలోంచి మాత్రం తీయక తప్పదు, తీసేస్తాను, తీసేస్తాను చెప్తూ రాజ్యమంత్రి తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొని యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రమును నీ కుమారునకు ఇచ్చేదను. ఇందాక ఒక ఖచ్చితమైనటువంటి విషయం ఉంటుందండి, కొద్ది మందే చూసారు ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేశాడు. నేను కొద్ది మందినే మిగులుస్తాను, మీరు తప్పు చేసినా కూడా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడ శిక్షలో పెట్టి మిమ్మల్ని సరిచేసి అందరినీ నాశనం చేసేస్తాను, కానీ కొద్ది మందిని మాత్రం ఉంచుతాను. కారణం ఏంటంటే దావీదు నిమిత్తమును యెరూషలేము నిమిత్తమును అన్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో యెరూషలేము నుంచి దేవుని యొక్క వాక్యము బయటికి రావాలా. రెండు, దావీదు వంశములోంచి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి రావాలి. ఈ రెండు విషయాలను బట్టి ఒక గోత్రాన్ని మీకు నేను ఇస్తాను అని తెలియజేసి క్లియర్గా చెప్పాడు. యెహోవా దేవుడైన యెహోవా రాజైన సొలొమోనుతో చేసిన హెచ్చరిక ఏంటంటే, నీవు ఇతర దేవతలను వెంపడింపగలదని నీకు ఆజ్ఞాపించిన నువ్వు పట్టించుకోలేదు. దానికి శిక్ష ఏంటంటే నీ చేతుల్లోంచి నీ రాజ్యాన్ని తీసివేస్తాను. దావీదును బట్టి నిన్ను క్షమిస్తూ నీ కుమారుని చేతుల్లోంచి దాన్ని తీసివేస్తాను. కానీ ఒక గోత్రాన్ని మాత్రం నీకు ఇస్తాను. కారణం ఏంటంటే ఆ గోత్రంలోంచి యేసుక్రీస్తు భూమి మీదకి రావాలా, యెరూషలేములోనే వారు ఉండాలా, అక్కడి నుంచి దేవుని వాక్యం బయటికి రావాలన్నటువంటి ఆ ప్రవచనాలు నెరవేరాలి. కనుక మిమ్మల్ని చెదరగొట్టినా కూడా అలా చేస్తానని ముందుగానే తెలియజేస్తాను. ఈ పాయింట్లు రాసుకుంది సొలొమోనుకి దేవుడు రెండు మార్లు ప్రత్యక్షమై మొదటి రాజుల గ్రంథము పదకొండు అధ్యాయం 9 నుంచి 13 వచనాలు. సొలొమోనుకి దేవుడు రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను పూజింపవలదని చెప్పినను
వినని కారణంగా నీ చేతి నుండి ఈ రాజ్యమును తీసివేస్తాను. దావీదు నిమిత్తము నీ చేతిలోంచి తీయను కానీ నీ కుమారుని చేతిలోంచి తీస్తాను. రాజ్యం అంతా కాదు, ఒక గోత్రము నీకు ఇచ్చేది. అంతే తీస్తాను, నీ దాసునికి ఇస్తాను. నీ దాసుడు ఎవరంటే నబాత్ కుమారుడైన వాగ్దానం నెరవేర్చు. రైట్, యెహోషువ గ్రంథం 4:27 ఒకసారి తెలియదు. కొద్ది మందినే మిగులుస్తాననే మాటను బట్టి వీరిని ఒక గోత్రాన్ని ఇస్తాడు, రాజ్యం అంతా వారి చేతుల్లోంచి తీసేస్తాడు. విషయం క్లియర్ చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఏం జరగాల? రాజ్య విభజన జరగ. 8వ పాయింట్, ఇస్రాయేలీల యొక్క రాజ్య విభజన. చెప్పండి ఇదంతా. ఇస్రాయేల్ యొక్క రాజ్య విభజన. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయము ఈ సంగతులు ఉంటాయి. ఎవరి చేతిలో తీసేస్తానన్నాడండి? సొలొమోను కుమారుని చేతిలో. సొలొమోను యొక్క కుమారుని చేతిలో. నీ కుమారుడు చేతిలో తీసేస్తున్నాడు కదా, చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం తీయండి. మొదటి రాజుల 12, రెహబాముకు పట్టాభిషేకము చేయుటకు ఇస్రాయేలీలందరూ షెకెమునకు రాగా రెహబాము షెకెమునకు పోయాను. నెబాతు కుమారుడైన యరొబాము రాజైన సొలొమోను నద్దు పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యరొబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినండి.
జనులు అతన్ని పిలవనంపగా యెరోబామును ఇస్రాయేల్ సమాజం అంతయు వచ్చి రెహబాముతో ఇలాగును మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదు. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొక్కకు తిరిగి రండి అని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. ఇక్కడ విషయాన్ని చెప్తున్నాడు. నీ దాసులకు ఇచ్చేస్తున్నాడు కదండి, ఆ దాసులు ఎవరంటే నెబాతు కుమారుడైన యెరోబాము. యెరోబాము ఎక్కడికి వెళ్ళిపోయాడంటే యెరూషలేము నుంచి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. సొలొమోను వెళ్ళిపోయాడు, ఇప్పుడు పట్టాభిషేకం మాత్రం జరిగిందండి రెహబాముకి. రెహబాము గారికి పట్టాభిషేకం జరిగింది అనుకోటప్పటికి ఎవరు వచ్చేసారు? యెరోబాము వచ్చేసాడు. యెరోబాము వచ్చి ఏం చేశాడంటే ఇస్రాయేలీ ప్రజలందరినీ నచ్చగొట్టాడండి. అక్కడ వచ్చేసినట్టు అలా కనిపిస్తుంది సమాచారం, కానీ వచ్చి ఏం చేశాడు? రెచ్చగొట్టాడు. కారణం రాజ్యం విడిపోవాలి, అది దేవుడు చిత్తం కూడా. కనుక వచ్చి రెచ్చగొట్టాడు. ప్రజలందరూ వచ్చారు ఎవరి దగ్గరికి? రెహబాము దగ్గరికి. వచ్చి, అయ్యా మీ నాన్న మా చేత చాలా వెట్టి పనులు. ఏంటా వెట్టి పనులు మీకేమో తెలుసా? సొలొమోను ఫౌంటైన్స్ కట్టించాడు, పిరమిడ్స్ కట్టించాడు, ప్రపంచంలోనే చారిత్రాత్మకమైనటువంటి విషయాలన్నీ సొలొమోను చేశాడు. ఆ పనులన్నీ చేసేటప్పుడు ప్రజలు ఏం చేసేవాడట? కష్టపెట్టి పని చేయించేవాడట. కష్టపెట్టి పని చేయించినటువంటి వారిని ప్రజలు ఊరుకుంటారా? సొలొమోను కష్టపెట్టి జనులందరినీ వెట్టి పనులు చేయించారు కనుక వారు బాధపడుతూ రెచ్చగొడేశాడు. వచ్చి యెరోబాము రెచ్చగొట్టిపోయేసరికి డైరెక్ట్ ఎక్కడికి వచ్చారంటే రెహబాము దగ్గరికి వచ్చారు. రెహబాము దగ్గరికి వచ్చామన్నారు చూడండి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నువ్వు చులకన చేసిన ఎడలా మేము నీకేం చేస్తాం? సేవ చేస్తాం, నీతో కలిసి ఉంటాం అన్నారు. ఆయన దాని సమాధానం ఏం చెప్పాడంటే, అందుకు రాజు అంటే రెహబాము, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా ఎదురు రండి, అప్పుడు మీకు నేను ఏదో సమాధానం చెప్తానన్న అని ఇతను ఏం చేశాడు చూడండి. అప్పుడు రాజు అయిన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదని వారిని అడుగుగా సలహాదారులను అడిగాడు పెద్దల్ని. అయ్యా మరి వీళ్ళు వచ్చారు, వీరికి సమాధానం ఏం చెప్పాలా అని అన్నారు. పెద్దలు ఏం చెప్పారంటే, వారు ఈ దినమునే నీవు ఈ జనులకు దాసుడివై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు అవుతున్నాను. పెద్దలు ఆలోచించి జ్ఞానవంతులై, అయ్యా మీ నాన్నగారు చేసిన పని వాస్తవమే, అలా కాదు, నేను మా నాన్నగారు పెట్టినటువంటి అలాంటి వెట్టి చాకరీ పనులు నేను చేయించను, నేను ఇలా మేలు చేస్తాను అలా మేలు చేస్తాను అని కొన్ని వాగ్దానాలు మీరు ఇవ్వండి, ప్రజలందరూ మీ వాగ్దానాలకి కట్టుబడిపోతారు. మా నాన్న చేసినటువంటి వెట్టి పనులు నేను చేయనివ్వను, నేను మీకు అంత మేలుకరంగా చేస్తాను, ఇలా చేస్తాను అలా చేస్తానని మంచి విషయాలు చెప్పాయా అని పెద్దలు చెప్పారు. పెద్దల మాటలు లక్ష్య పెట్టలేదు, కుర్రతనం. కనుక అతను ఏం చేశాడంటే, అయితే అతడు పెద్దలను తమతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనలను పిలిచి ఆలోచనను అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేశాడు. యవనస్తులకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందండి, వాళ్ళ బ్రెయిన్ ఎంత షార్ప్గా పనిచేస్తుందంటే క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటారు, క్షణాల్లో పనిచేయగలరు, ఏ పనైనా చేయగలరు. కానీ అది ఆలోచితమైతే మంచిదే, ఏదైనా అనాలోచితమైతే ఇది ఎలాగా వస్తుంది, నష్టాన్ని భరించలేనంత కష్టంగా ఉంటుంది. యవనస్తులు చేసిన ఆలోచన తొందరపడతాను ఎక్కువ. సో అలాంటి యవనస్తులను అడిగాడు. అడిగితే వాళ్ళే చెప్తున్నాడు చూడండి,
మా మీదని తండ్రి ఇచ్చిన కాడిని చొలకను చేయడం నాతో చెప్పుకున్న ఈ దొరలకు అత్యుత్తరం ఇచ్చుటకు ఏలాతను మీరు చెప్పుదురు అని అడిగాడు. అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పి, ఈ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దాన్ని చులకనగా చేయవని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలా వాది, నా తండ్రి నడుము కంటే నా చిటికెడు వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువు చేయదును. నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించిన సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షిస్తాను. అలా చెప్పమన్నా ఏమండి ఆలోచన ఉందండి? ఆలోచన ఉందండి? ఈ ఎలా ఆలోచించుంటారు అంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ఈ మాటలు చెప్పేటప్పుడు ఆలోచించడం కూడా ఇబ్బందికరంగా ఉండే మాటలే కదా. ఎవరైనా ఒప్పుకుంటారా? కానీ ఆలోచన ఇచ్చింది దేవుడే. ఎందుకంటే విడదీసేయాలి, ఏదో కారణం కావాలి, ఏదో కారణం కావాలి. కారణం అది ఏం చేశాడండి? మూడవ దిన ముందు నా యుద్ధకు రండి అని రాజు నిర్ణయం చేస్తున్నట్లు యూరోబాబుకు జనులందరూ మూడవ దిన రెహబాం వద్దకు వచ్చారు. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించింది. నా తండ్రి మీ కాడిని బరువు చేస్తున్న కానీ నేను మీ కాడిని మరి బరువు చేయదు. నా తండ్రి చెప్పుకులతో మిమ్మల్ని శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించను. జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయింది. షిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యూరోబంతో తాను పలికించిన మాట నెరవేరవద్దని యెహోవా ఇలాగు జరిగించాడు. ఈ ప్లాన్ అంతా గీసింది యెహోవా అది జరిగించాడు. కాబట్టి ఇస్రాయేల్ వారందరూ రాజు తమ విన్నపము వినలేదని తెలుసుకుని ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చింది, దావీదులో మాకు భాగమేది, యెషయా కుమారుడు మాకు స్వాస్థ్యం లేదు, ఇస్రాయేల్ వారులారా మీ మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారులారా మీ వారిని మీరే చూసుకున్నాడని చెప్పి ఇస్రాయేల్ వారు తమ గుడారములకు వెళ్ళిపోయారు. వీళ్ళు ఎవరు మాట్లాడారు? వెళ్ళిపోయారు. ఇంకా మా ఆయనతో మాకు సంబంధం లేదు. ఇంకా ఆయనతో మాకేం లేదు, సంబంధం లేదు, మేము విడిపోతాం. రెండో దినవృత్తాంతం 10వ అధ్యాయం సాటి 2వ దినవృత్తాంతం 10వ అధ్యాయం. సతత వారిని నీవే చూసుకోమని రాజును ప్రత్యుత్తరం ఇచ్చేది, ఇస్రాయేల్ వారు ఎవరు గుడారములకు వారు వెళ్ళిపోయి, అయితే యూదా పట్టణంలో కాపురం ముందు ఇస్రాయేల్ వారి మీద రెహబాము ఏలుపడి చేశాను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరామును పంపగా వీళ్ళందరూ ఇదైపోయారు. ఇస్రాయేల్ వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకు వారికి లోబడక ఉన్నారు. రాజ్యాలు ఏమైపోయాయండి? విడిపోయాయి. 10 గోత్రాలు రెండు గోత్రం అంటే ఒక గోత్రం ఇస్తానన్నాడు కదండి. ఒక గోత్రం ఎవరండి? యోధా. రెండో గోత్రం ఎవరండి? బెన్యామీన్. బెన్యామీన్ వీరు యోధా రాజ్యం రాజ్యం, వీరు ఇస్రాయేల్ రాజ్యం. విడిపోయారండి. దేనికి ఉత్తరమున దేనికి దక్షిణమున? యోర్దాను నదికి ఉత్తరమున ఇస్రాయేల్ రాజ్యం, యోర్దాను నదికి దక్షిణమున యూదా రాజ్యం. అర్థమైందండి? సో రెండు రాజ్యాలు విడిపోయాయి. ఇప్పుడు ఇజ్రాయేల్ ఎన్ని భాగాలు అయిపోయారండి? రెండు భాగాలు అయిపోయాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి.
యూదా ఇశ్రాయేల్ యూదా రాజ్యము ఇశ్రాయేల్ రాజ్యము యూదా రాజ్యానికి రాజు ఎవరండి ఇక్కడ ఎవరండి యెరోబాము ఈయన మంచి పేరుందండి ఇశ్రాయేలీయులు పాపమును పాపము చేయుటకు కారణమైన నెబాతు కుమారుడని యెరోబాము చెప్పాడు మాట్లాడితే ఇది ఒక పెద్ద టైటిల్ అనగా ఇశ్రాయేలీయులు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడైన యెరోబాము అని కూడా అంటే ఇస్రాయేల్ అందరినీ తీసుకెళ్ళిపోయి ఏం చేశాడంటే దూడబొమ్మ చేయించి ఆ దూడబొమ్మను మొక్కమని కూడా వీళ్ళకేమో రాజధాని ఏదండి రాజధాని సుమ్రోన్ పట్టణం దీన్నే సమరయ పట్టణం అని కూడా అన్నారండి సోమరం పట్టణం రైట్ దీన్ని భవిష్యత్తులో 19 రాజులు పరిపాలన చేశారండి ఆ రాజుల గురించి చదవంగానే చరిత్రలోకి వెళ్ళినప్పుడు చూస్తామండి దీన్నేమో 20 రాజులు పరిపాలించారండి ఆయా కాలాలు ఇక్కడ ఆరాధన స్థలము ఆరాధన స్థలము యెరూషలేము దేవాలయం అండి యెరూషలేము యెరూషలేము దేవాలయం దేవాలయం ఇక్కడేమో గెరిజీం అనే కొండ ఇలా జరుగుతుందండి ఇలా జరుగుతున్నప్పుడు చరిత్ర చూద్దాండి విభజన అయిపోయింది విభజన అయిపోయింది ఈ విభజనలో మరలా దేవుడు వీళ్ళు ఏం చేశాడంటే అసలు వీళ్ళు వాగ్దానం ఇంకా పూర్తవలేదు విడదీశాడు అంతే కలుసున్న వాళ్ళు ఏం చేశాడు విడదీశాడు ఇంతకీ వీళ్ళు చేయాల్సిన శిక్ష ఏంటి పాఠం అర్థమైందండి విడదీశాడు ఇందుకే వీళ్ళకి వేయాల్సిన శిక్ష ఏంటి కనాను దేశం నుంచి వీరిని పెళ్ళగించి వీరిని నాశనం చేయాలా కొద్ది మందినే మిగల్చాలి ఇది శిక్ష అంటే ఇప్పుడు శిక్ష ఏమైంది విడదీయడం వరకు జరిగింది ఇప్పుడు వీరిని పెళ్ళగించి నాశనం చేయాలా కొద్దిమందిని అందులో వచ్చి మిగల్చాలి ఇది స్టోరీ రైట్ అది ఎలా జరుగుతుందో చూద్దాం ఇస్రాయేల్ మొత్తం దబార్ చరిత్ర ముందు చూద్దాం మీరు బీసీ 722 సుమారు మీరు అసూరు చరిత్ర వెళ్ళిపోయారండి వీరి చరిత్ర అంతమైపోయింది 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం హోషియా ఏలుబడిలో 9వ సంవత్సరం ముందు అస్సూరు రాజు సోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయేలు వారిని అస్సూరు దేశంలోనికి చెరగొని పోయి గోదాని దగ్గరనున్న హవాహు హబోరు అను స్థలమునందు మాదీయుల పట్టణములలోను వారిని ఉంచారు మొట్టమొదట సోమ్రోను పట్టణాన్ని పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళిపోయారండి అస్సూరు చెరకు వెళ్ళిపోయారు ఎవరండి అది ఎనిమిదిలో ఏ పాయింట్ ఇస్రాయేలీలు అస్సూరు చెరకు వెళ్ళిపోట పోవుట సుమారు బీసీ
ఏడు వర్తలా ఇరవై రెండు అండి. లెక్క తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, అంటే కొన్ని సంవత్సరాలు చుట్టూ కావచ్చు. సుమారే రెండవ రాజుల గ్రంథం ఎన్నో చేయమండి, పదిహేడు వెరీ గుడ్ బాబు అవుతున్నా. కారణం 14:16 చదవండి, మొదటి రాజుల గ్రంథం అది రీజన్ చెప్పాడండి అద్భుతంగా. 14:16 మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై కారకుడైన యరొబాము పాపమును బట్టి ఆయన ఇశ్రాయేలీయులను వారిని అప్పగింపబోచున్నాడు. రీజన్ చెప్పేశారండి ఎందుకు వీళ్ళు తీసుకెళ్ళి అసూచారు చేస్తున్నాడంటే యరొబాము చేసిన పాపం, యరొబాము చేసిన పాపం ఏంటో ఇశ్రాయేలు దేని మొక్కకూడదు, విగ్రహానికి మొక్కకూడదు. వాళ్ళు ఫస్ట్ ఆ దేశంలో అలా చేసినందుకే రాజ్యాన్ని విడదీశాడు. విడదీసిన తర్వాత కూడా వాళ్ళు తప్పు చేశారు కనుక వారిని ఏం చేశారు, ఇంకా లేకుండా చేసేది ఎందుకు తీసుకెళ్తారు. రీజన్ కూడా చెప్పేశారా లేదా? దేవుడు ఏం చేసినా రీజన్ ఉంటారు, ఆయన మీద తప్పు వేసుకోడు. మన పాపాన్ని చూపించి మనకు సిక్స్ చేసేస్తాడు, అంతే మనకు మేలు చేశాడు. మనం చేసిన దీన్ని బట్టి జరుగుతూనే ఉంటుంది, మనం ఒప్పుకున్న పాపాన్ని బట్టి మనకు సహాయము అందుతూనే ఉంటుంది, మనం చేసిన పాపాన్ని బట్టి మనల్ని శిక్షిస్తూనే ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఖచ్చితంగా అతను పాపాన్ని బట్టి శిక్షిస్తాడు, మనం చేసిన మంచిని బట్టి మనల్ని కాపాడుతూ మనకి సహాయాలు చేస్తూనే ఉంటాడు. ఎవరో చేసిన తప్పుకి శిక్ష ఎక్కడికి వెళ్ళిపోయారండి? పని అయిపోయిందండి, చచ్చిపోయింది. యరొబాము చేసిన తప్పుకి వారిని అసూరు తరపు ఎన్నో రోజుల మంది వాడి అంటే మీరు చరిత్ర ఇప్పుడు ఏమైపోయిందండి, అంతరార్థం అయిపోయింది. పెళ్ళగించేస్తాను అన్నాడు కదా, పెళ్ళగించాడు. వీరిలో కొద్ది మందే అక్కడ 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 ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చి సమరయపట్నం అనే ఒక చిన్న పట్టణం గ్రీకులు పరిపాలించిన కాలంలో మరలా ఆ యోర్దాను నది ఉత్తర దిక్కున ఉన్నటువంటి వారిని సమరయులని పిలవటం జరిగింది. అందులో కొద్దిమందే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేసరికి దాన్నే సమరయపట్నంగా గమనించడం జరిగింది. కానీ వారి చరిత్ర ఏమైపోయింది, పూర్తిగా అంతరార్థం అయిపోయింది. బైబిల్లో వారి చరిత్ర లేదు. ఇంకెవరు ఉండిపోయారు అయితే? ఏ రాజ్యం ఉండిపోయిందండి? యూదారాజ్యం ఉండిపోయింది. ఇప్పుడు యూదారాజ్యం గురించి చూద్దాం. యూదారాజ్యము ఎలాంటి తప్పులు చేస్తే వారిని ఎక్కడికి పంపించేస్తానన్నాడో చూద్దామండి. ప్రవచన యూదారాజ్యము మరి కొద్ది రోజులు ఉంది కదా, దీని చరిత్ర ఉంది కదా. వీళ్ళు వెళ్ళిపోయిన కొద్ది సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళారు, వీళ్ళు వీళ్ళు ముందు సమానం వెళ్ళిపోలేదు. మీరు వెళ్ళిపోయినా కొద్ది సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళారు కనుక ఈ కొద్ది సంవత్సరాల్లో వారిని హెచ్చరికలు చేస్తున్నాడు ప్రవక్త ద్వారా. వారిని ఎలాగా, వీరు చెరకు వెళ్ళిపోతారని కొన్ని ప్రవచనాలు ఇది చెప్పవచ్చండి. మొత్తం రాశారా? యూదారాజ్యము చెరకు పట్టబడతాదని చెప్పబడిన ప్రవచనాలు చెప్పేస్తాను.
యూదా రాజ్యము శరపట్టబడతదని చెప్పిన ప్రవచనం. ప్రవచనాలండి, ఇంకా నెరవేర్పాలి ప్రవచనాలు. ప్రవచనాలు అంటే నెరవేరబడాలి. ఇంకా యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారండి? వీళ్ళు బబులోను సరికి వెళ్ళిపోతారండి. అండి ఎంతమంది ప్రవక్తలు? ఐదుగురు పెద్ద ప్రవక్తలు. వీళ్ళు ప్రవచన వీళ్ళు బబులోను సరికి వెళ్ళిపోతారని ప్రవచించారా? ముగ్గురు ప్రవక్తలు ప్రవచించారండి ఈ ప్రవచనాలు. ఎవరెవరంటే యిర్మీయా, యెషయా, హెస్కేలు. చిన్న ప్రవక్తలు ఎవరంటే ఆమోసు, ఇలాంటి వారు. కనుక ఈ ముగ్గురు ప్రవచనాలు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. యెరూషలేము పాడుదుబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఎవరొచ్చి ప్రవచించాడు? అది యిర్మీయా గారు వచ్చి ప్రవచించారండి. యిర్మీయా ప్రవచనం ఆ పక్కనే ఆ ప్రవచనం రాసేసుకోండి. 9వ అధ్యాయం 11వ వచనం యిర్మీయా ప్రవచనం పక్కన రాసుకోండి. ఇలా 2వ అధ్యాయం 12వ వచనం యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. జాగ్రత్త వినండి. యెరూషలేము పాడుదుబ్బలు అయిపోతాయి అంటే మందిరం ఏమైపోతాయి? పాడైపోతాయి. నా మందిరాన్ని కూడా నేను పాడు చేసేస్తున్నాను, దాన్ని నా శత్రువుల చేతికి అప్పగించేస్తున్నాను చెప్పాడు. యిర్మీయా గ్రంథము 12:7 తర్వాత యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం దక్షిణ దేశపు పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడు ఎవడనూ లేడు, యూదా వారందరూ చెరపెట్టబడి ఏమీ లేకుండా సమస్తమును కొనుకోబడదు. ఇవన్నీ ఎవరు ప్రవచిస్తున్నారండి? యిర్మీయా గారు ప్రవచిస్తున్నారు. తర్వాత యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం యూదా రాజైన హిజ్కియా కుమారుడు మనుష్య యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద నున్న సకల రాజ్యముల్లోనికి ఇటు అటు చదరగొట్టబడినట్లు వారిని అప్పగిస్తున్నాను. 15:5వ వచనం యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడివాడెవడు? కుశల ప్రశ్నలను అడుగుటకు ఎవడు త్రోవ విడిచిన యోధకి వస్తాడు? చెప్పడలేదా? ఎంతండి? 15:4-5 యిర్మీయా గారు అయిపోయారు. తర్వాత ఎవరు ప్రవచించారంటే యెషయా గారు ప్రవచించారండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం యెరూషలేము పాడైపోయెను, యూదా నాశనమాయెను, యెహోవా మహిమగల దృష్టికి తిరుగుబాటు చేయనంతగా వారి మాటలను క్రియలను ఆయనకు ప్రతికూలముగా, అందుకని దాన్ని నేను పాడాను. తర్వాత ఎవరండి?
రెండవ వారు ఏషియా ముందు ఎనిమిది ఐదవ అధ్యాయం పదమూడవ వచనం కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోతున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు సామాన్యులు దప్పు చేత జ్వరపీడితో అవుతారు దేవు లేకుండా చెడిపోయారు వీళ్ళు జ్ఞానం లేక ఆలోచన లేదు దేవుడు చెప్పిన మాట భయం లేకుండా భక్తి లేకుండా వారు చేసినటువంటి తప్పులకి ఎవరట్టా శిక్షించబడుతున్నారు గనులైన వారు ఎవరండి గనులైన వారు అందులో మంచి వాళ్ళు ఉన్నారు ఎవరెవరండి యూదాలో మంచి వాళ్ళు ఉన్నారు ఎవరు షడ్రకు మేషకు అభ్యర్థుగో దానియేలు ఇలాంటి మంచివారు ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నా కూడా మీరు చెరపట్టబడతారు అది అక్కడ విషయం తప్పు చేసే గుంపు ఎక్కువైపోయింది చెడు చేసే గుంపు చాలా తక్కువ ఉంది కనుక ఈడు చేసినటువంటి తప్పు ఈడికి పనిష్మెంటే పాపం ఇంకా తక్కువ ఉన్నాం అది ఏమీ లేదు ఆ రాజు చేతుల కింద ఉన్నారు అయినా రాజు చేసిన తప్పుకి వారు పనిష్మెంట్ అనుభవించక తప్పదు అవునా కదా క్లియర్గా చెప్పు రైట్ ఇందుకే వీళ్ళు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో ఇప్పుడు చెప్తున్నాడు యెషయా గారే క్లియర్గా చెప్పాడు యెషయా ప్రవచనంలో విషయాలు యెషయా గ్రంథం ఐదు పదమూడు ఐదు పదమూడు ఏ ఊరు తీసుకెళ్ళిపోతాడట ఇందాక తీసుకెళ్ళిపోతాడు అంటాడు ఎక్కడికి చెరపెట్టుపోతాడు ఎక్కడికి 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 చెరపడిపోతాడు ఎక్కడికి తీసుకుని పోతాడు అంటే అది కూడా ప్రవచనమేనండి అది కూడా ప్రవచనమే యెషయా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాలండి యెషయా గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచనాలు రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిచ్చుచున్నాడు ఎంత క్లియర్ చెప్పండి ఈ కొండ నుంచి ఆ కొనకి ఆ కొండ నుంచి ఈ కొనకి చెదరగొడతాడని ముందు చెప్పుకుంటూ వచ్చాడు ఏ కొనకు చెదరగొడతాడని ఇప్పుడు చెప్తున్నాడు అంత క్లియర్గా ఉందో బైబిల్ మనం బాగా చదువుకోగలిగితే బైబిల్ చదివి పొరపాటు చేస్తున్నారో చదవక పొరపాటు చేస్తున్నారో తెలియదు కానీ చదివితే అందులో అస్సలు పొరపాటు చేయడానికి అవకాశం ఉండదండి ఏం చెప్తున్నాడండి ఎక్కడికి చెదర కొట్టేస్తాడో కూడా ఇప్పుడు చెప్తున్నాడు ఎక్కడ చెదర కొడతాడట బబులో నుంచి బ్రదర్ క్లిప్పింగ్ ఉందండి బబులోను యుద్ధం మూడు సార్లు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు మూడు దఫాలుగా అందరూ ఒకేసారి పట్టుకెళ్ళిపోలేదు ఫస్ట్ దఫ వచ్చారు కొంతమందిని పట్టుకెళ్ళిపోయారు రెండో దఫ వచ్చాడు కొంతమందిని పట్టుకెళ్ళిపోయాడు మూడో దఫ వచ్చాడు అందులో పట్టుకెళ్ళిన బంగారం అంతెంత కాదట యెరూషలేము దేవాలయం నుంచి పట్టుకెళ్ళిన బంగారం రాజుగారు ఆ బంగారంతో అందులో ద్రాక్షారసం పోసుకొని తగివాడట అంత విలువ కలిగినటువంటి బంగారం ఎక్కువ బంగారం మొత్తం యెరూషలేము అంతా నాశనం చేసి బబులోను తరికి తీసుకెళ్ళిపోయారు ఎక్కడ నుంచి ఎక్కడికి ఉందండి యెషయా ముప్పై తొమ్మిదో అధ్యాయము
ఆరు నుంచి ఏడు వచ్చిన ఆరో వచనం చదివారు ఏడో వచనం చదవండి. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రులను బబులోను రాజు నగరునందు నపుంసుకులుగా చేటుకై వారు తీసుకుని పోతారు. తీసుకెళ్ళిపోతారు కదా వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోయి కొంతమందిని రాజరకు చేయించాడు. షడ్రకు మెషకు అతను తెలివైన ఉంది, బలమైన వాళ్ళు తీసుకెళ్ళి నపుంసుకులుగా చేశాడు. క్లీన్గా చెప్పేశాడు. క్లియర్ అయిపోయింది. ఎక్కడికంటే బబులోను జరిగింది తీసుకెళ్ళి ఎవరు చెప్పేశారు డాషియా. తర్వాత హెస్కేల్ ప్రవచనం చూడాలి. హెస్కేల్ ప్రవచనం, హెస్కేల్ గ్రంథము 11:9 మరియు మీకు శిక్ష విధించి పట్టణములో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టి అన్యుల చేతికి మిమ్మల్ని అప్పగించదు. ఉదాహరణ ఒకరిని చెప్పాడు 10వ వచనంలో ఇస్రాయేల్ సరిహద్దుల్లో గానే మీరు కట్టుము చేత కొన్నట్టు ఇస్రాయేల్ నస్సూరు చెరకు ఎలాగైతే పంపిస్తున్నానో మిమ్మల్ని కూడా అలాగే అన్యుల చేతికి అప్పగించేస్తున్నాను అని చెప్పడం. హెస్కేల్ ఎంత అండి? 11:9 పదవుతాడు. ఆ 10 ఎగ్జాంపుల్ అంతే. తర్వాత 17:12 17వ అధ్యాయము ఈ ప్రశ్న అందరూ చేసుకోవాల్సిన ప్రశ్న అండి. అక్కడ ప్రశ్న ఉందండి. తిరుగుబాటు చేయి వీరితో ఇట్లను ఈ మాటల భావం మీకు తెలియదా? ఇదిగో బబులోను రాజు యెరూషలేములకు వచ్చి దాని రాజును దాని అధిపతులను పట్టుకొని తన యుద్ధ నుండుటకై బబులోను పురమునకు వారిని తీసుకొని పోయాను. మీరేమనుకుంటున్నారు? ఎండిపోయిన ఎముకలు లెగుస్తాయి, సమాధుల్లోంచి జనాలు లెగుస్తారు అని అనుకుంటున్నారు. తప్పబ్బా, మీకు ఇది భావం తెలీదా? బబులోను చెరకెళ్ళిపోవటం ఇది. హెస్కేల్ ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు? హెస్కేల్ ప్రవక్త కాలం ఏంటి? యిర్మీయా కాలం ఏంటి? ప్రవక్తల యొక్క ఉద్దేశం ఏంటి? బాగా గుర్తుగా అనాలోచితమైనటువంటి విషయాలు కదా. ఆలోచించండి. ప్రశ్న వేశాడు. మీకు తెలియదా? నేను ఎవరి గురించి చెప్తున్నాను? బబులోను చెరకు యెరూషలేమును పట్టుకెళ్ళిపోయే విషయాల గురించి చెప్తున్నాను. హెస్కేల్ గ్రంథం అంతా అది అని ఏం చెప్తారు? 2000 పరిపాలన గురించి అంటారు. ప్రశ్న వేశాడా లేదా? ప్రశ్న వేసి సమాధానం కూడా ఆయనే తెలియజేశాడు. ఇది రాసుకోండి మీరే. హెస్కేలు 17:12 తర్వాత అతన్ని పట్టుకున్నట్టుకాయ నేను వలనొగ్గి అతన్ని చిక్కించుకొని బబులోను పురమునకు అతనికి తీసుకొని పోయి నా మీద అతను చేసి ఉన్న విశ్వాసఘాతమును బట్టి అక్కడనే అతనితో వ్యాజ్యమడుగును.
వెళ్ళిపోతాడు రైటే. ఇస్రాయేలీలను శ్రమ పెట్టేందుకు గాను బబులోను రాజుకు ఇస్రాయేల్ని అప్పగించింది, యూదావారిని అప్పగించింది యెహోవాయే. బబులోను రాజును నాశనం చేసింది యెహోవాయే. కనుక ఆయనతో కూడా నేను వాద్యం ఆడుతాను, అంటే వారిని నాశనము చేస్తాను. ఎవరు చెప్పాడండి? ముందుగానే ఈ ప్రజలకు చెప్పాడు. అంటే ఎంతమంది ప్రవక్తలు ఈ విషయం చెప్పారండి? ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇది యూదులు అప్పటికి వారి ప్రవర్తన ఎలా ఉందండి? నోట్, ఇంపార్టెంట్ నోట్ అండి, ఇంపార్టెంట్ నోట్ అండి. అంటే ఈ ప్రవచనాలు ఎలా చెప్పేసరికి యూదుల తొలక ప్రవర్తన, ఆరాధన, జీవితం ఎలా ఉంటుందంటారు? ఎప్పుడైనా ఆరాధన చేశారా? వాళ్ళు బబులోను తరగతి వెళ్ళిపోయేటప్పుడు వారి ప్రవర్తన, వారి ఆరాధన, వారి స్థితి ఎలా ఉంటుందంటారు? అప్పుడు చిన్న ప్రవక్త ద్వారా ప్రవచించాడు. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి నోట్, బాగా బ్రెయిన్లోకి ఎక్కించుకోవాల్సిన విషయం ఇది. చెరిపి వచ్చండి ఇవన్నీ. పదో సైడెడ్ ఇవి పదో పని. యూదులు బబులోను చెరకు వెళ్ళే ముందు వారి స్థితి రెండు ఉంటాయి కదండి. ఇదే కదండి ధర్మశాస్త్రం రెండైనా చెప్పింది, ఆరాధన, జీవితం. ఈ రెండు ఎలా ఉన్నాయి? పాఠం నేను బాగానే తీసుకెళ్తున్నాను, లోపలికే తీసుకెళ్తున్నాను. ఈ విషయం నేను మా క్లాస్లో చెప్పలేదు కనుక ఇప్పుడు ఇది నాకు కొత్త పాయింట్. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం ఇంకా కొంచెం 12వ వచనం. మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. అపరాధములు పాపము, మీరు చేసిన పని ఏంటి? ఎలాంటి పాపాలు చేస్తున్నారు అని అంటే చూడండి, దరిద్రుల యొక్క పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదరు. కనుక మలుపురాళ్లతో మీరు ఇళ్ళను కట్టుకొని వాటిలో మీరు కాపురు ముండు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినట్లును ఆ పండ్ల రసం మీరు త్రాగరు. మీరు ఏం చేస్తారంటే, నేను చెప్పాను 6 సంవత్సరాలు మీరు పంట పండించుకొని 7వ సంవత్సరం వరకు ఇచ్చేయాలి పంట, వదిలేయాలి, విశ్రాంతి, భూమికి విశ్రాంతి. మీరు పంట కోసుకునేటప్పుడు పనులు ఏం చేయాలా? వదిలేయాలి. దాన్ని పరిగేరుకోవడం అంటారు కదా. ఆ పరిగేరుకొని పేదలు ఏం చేయాలా? బతకాలి. కానీ మీరు పేదలకు ఇచ్చిన తిట్టు కూడా తినేస్తున్నారు. వాళ్ళు అనగదొక్కేస్తున్నారు. పేదలు ఏం చేస్తున్నారు? అనగదొక్కేస్తున్నారు. ధనవంతుడే ధనవంతుడు అవుతున్నాడు. పేదవాడు ఎప్పుడూ కష్టపడేవాడిగానే ఉండిపోయాడు. ధర్మశాస్త్రం కానీ బాగా అర్థమైతే, ప్రపంచంలోనే ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరైనా పాటిస్తే అందరూ సమానంగా ఉంటారండి. అలా రాశాడు ధర్మశాస్త్రాన్ని. పేదవాడు అనేవాడు ఉండడు. అందరూ కష్టపడి పనిచేసే వాళ్ళే, అందరూ ఉన్నతంగా ఉన్నటువంటి వారే. అందుకే అంటాడు ధర్మశాస్త్రము ఉత్తమమైనది,
గొప్పది అంటారు రోమపత్రికలో. అని అది చేయలేని పని ఏంటంటే పాపాన్ని తీసివేయలేదు. పాపాన్ని తీసివేసే గురువు యేసుక్రీస్తులో ఉంది, అది కొత్త నిబంధనకు తీసుకొని వెళ్తాది అనే విషయాన్ని చెప్పాడు. కనుక మీ అపరాధాలు పాపాలు ఎక్కువైపోయాయి. ఎలాగంటే పేదలను తొక్కేస్తున్నారు, పేదలను అనగదొక్కుతున్నారు. తర్వాత ఇంకా అలా మేడగలరు. కనుక 21వ వచనం, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహం, అంటే నీ ఆరాధన నేను అంగీకరించట్లేదు. పండుగలు వద్దు నాకు. రెండు అంటే నాకు ఇష్టం లేదు. దహన బలు 22వ వచనం, బలులు దహన బలు. తర్వాత నైవేద్యాలు, సమాధాన బలు నేను అంగీకరించాను. మీ పాటలు పాడతాం, నాకు ఇష్టం లేదు అన్నాడా లేదా? అంటే ఇస్రాయేల్ ఆరాధన ఎలా చేస్తారండి? బలులు ఇవ్వటం, పండుగలు చేయటం, అర్పణలు చేయించడం, వాయిద్యాలు వాయించటం, ఇవేమి వద్దంటే ఇప్పుడు వీళ్ళ ఆరాధన వద్దన్నాడా కావాలనుకుంటున్నాడా? మీరు తప్పులు చేస్తున్నారంటే మీరు జీవితాలు సరిగా ఉన్నాయనా లేవనా? అంటే ఇప్పుడు ఇజ్రాయేలీ మొత్తం యూదులు మొత్తం చెడిపోయారనా లేదనా? ఆరాధనే సరిగా చేయలేదు, వారు జీవించడమే సరిగా లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్లి బబులోను సరికి అప్ చెప్పిన తప్పు అంటారా రైట్ అంటారా? అంతే, ఇలా దేశంలోంచి పెళ్ళగించేటప్పుడు వారి స్థితి రీజన్స్ చెప్పాడండి. ఇవన్నీ నాకు వద్దు అని చెప్పాడు, రీజన్స్ చెప్పాడండి. 6వ అధ్యాయము ఒక్కసారి చదువుదాండి. అమ్మ రీజన్స్ సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ, సోమురోల్ పర్వతంలో నిశ్చంతముగా నివసించే వారికి శ్రమ, ఇస్రాయేల్ వారికి విచారణకర్తలే జనములలో ముఖ్యమైన జనములకు పేదలు పెద్దలైన వారికి శ్రమ, కన్యానికి పోయి విచారించుడి, అక్కడ నుండి హమాత్ మహాపురములకు పోడి, ఫిలిస్తీన్ల పట్టణం అనే గోతులకు పోడి. ఆ రాజ్యములన్నిటికంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినం బహుదూరంగా ఉందనుకొని అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారు మీరు. అన్యాయపు తీర్పు తర్వాత దంతపు మాంసాల మీద పడుకుంటున్నారు, అంటే కన్నీరి వ్యభిచారము త్రాగుడు మాంసము ఎక్కువ తినటం ఇవన్నీ చేస్తున్నాం. దాంతోపాటు ఏం చేస్తున్నారట? ఇంపార్టెంట్ అయినటువంటి ట్రస్ట్ చేసి చెప్పినటువంటి పాయింట్, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయించములను కల్పించుకుంటారు. ట్రస్ట్ చేసిన ఒక చెప్పాడు అక్కడ. ఆరాధనలో పాటలు ఎవరు పాడాలా? లేవీలు పాడాలా? నువ్వు కల్పించేస్తున్నావు. రీజన్ ఏం చెప్తున్నావు? దావీదుగా చేశారు కదా, నేను చెప్తే తప్పేట అంటున్నావు. దావీదు పాటనే దేవుడు ఏమన్నాడు? పిచ్చి పాట అన్నాడు. మరి నీ పాటనేమంటాడు? అక్కడ చెప్పలేదు దావీదుతో, ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు తప్పు చేసిన తర్వాత చెప్పాడు, నేను ఆ పాటనే ఇష్టపడలేదు, ఆ వాయిద్యాలు ఇష్టపడలేదు,
ఉజ్జా చెప్పేశాడు. దావీదు భయపడి మార్పు చెందాడు. ఇంకెప్పుడు అలాంటి పని చేయలేదు. నేను అదే తప్పంటే మళ్ళీ మొదలు పనులు చేస్తావా అన్నాడండి. తనకు మీకు శిక్ష వేస్తున్నాను సుమీ అన్నాడు. అంటే ఆరాధన సరిగా చేయలేదు. పిచ్చి పాటలు పాడటం మొదలెట్టాడు. దావీదు వలె వాయిద్యములు కల్పించుకున్నాం. ఇప్పుడు పాడతారు కదా, దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పాపం ఆయనే పొరపాటని దేవుడు అంటే మళ్ళా ఈయన ఆయనెత్తి మరి పాడతాం కదా. ఇబ్బందికరమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం. పిచ్చి పాట రిఫరెన్సెస్ ఉన్నాయి కదండి అన్నింటికి. ఆమోసు గ్రంథం 5:6 బాగా చదవండి. కనుక మీకు వేసే శిక్ష ఏంటి అని అంటే ఇప్పుడు చెప్పాడు 6:7. అది 6:7 చెప్తున్నాడు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవారు. చెరలోనికి ముందుగా ఎవరు పోయారండి? ఇస్రాయేల్. ఏ చెరకు వెళ్ళిపోయారండి వాళ్ళు? మీరు కూడా చాలా పోతారు అబ్బాయి. అసూరు చెర. కాబట్టి చెరలోని ముందుగా పోయి వారితో పోవు, వారితో మీరు కూడా. అంటే ఎవరు? యూదులు. అంటే ఏ చెరకి? బబులోని చెరకు పోతారు. కరెక్ట్ అయిపోయిందా లేదా? వారు విగ్రహారాధన చేయటమే కాకుండా దేవుడు నియమించినటువంటి ఆరాధన విధానం జీవితం అన్ని కూడా తప్పిపోయారు. కనుక ఈ దగ్గర తీసుకుపోతున్నాడు. ఇప్పుడు బబులోని చెరకి తీసుకుపోతాడు. ఎంతమంది ప్రవక్తలు వచ్చారండి? ఇప్పుడు ఎవరెవరండి? అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఇప్పుడు ఏ చెరకు అండి? ఈ ప్రవచనం నెరవేర ఎలా నెరవేరుతూ చూద్దాం. బబులోను చెరకు పోవుట అనే ప్రవచనం ఇవన్నీ ఏంటి అండి? ఇప్పుడు వారి ప్రవచనాలు, ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ఇప్పుడు చెప్పండి. వారు బబులోని చెరకు వెళ్ళిపోతారని ఇప్పుడు వరకు ప్రవచనాలు చెప్పుకున్నాం. ఆ ప్రవచనాలు ఎలాగా నెరవేరాయో ఇప్పుడు చెప్పుకుంటాం. చెప్పి వచ్చండి. పదకొండవ పాయింట్. యూదులు బబులోను చెరకు వెళ్ళిపోతారన్న ప్రవచనాల యొక్క నెరవేరు, వెళ్ళిపోతారు అనే అని చెప్పబడ్డ ప్రవచనాలు నెరవేర్పు. ఇప్పుడు వరకు ప్రవచనాలు చెప్పుకున్నాం. ఆ ప్రవచనాలు ఇప్పుడు ఎలా నెరవేరుతున్నాయో చెప్పుకుంటున్నాం. రెండవ రాజుల గ్రంథం 25:6-9. రైట్. వారు రాజును పట్టుకొని రిబ్లాపట్నం ఉన్న బబులోను రాజు వద్దకు తీసుకుని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించాడు.
యూదా రాజు అయినటువంటి సిద్కియా, లాస్ట్ వాడు ఎవరంటే యొకోనియా, ముగ్గురు రాజులు. ఏడవచనం, సిద్కియా చూచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఊడదీయించి ఎత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణమునకు తీసుకొని పోయిరి. తర్వాత ఎనిమిదవచనం, మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరం మందు ఆయన 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియగు బబులోను రాజుకు సేవకుడునగు నెబుకద్నెజరు యెరూషలేములకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున్న ఇండ్లన్నిటిని గొప్పవారి ఇండ్లన్నిటిని అగ్ని చేత కాల్చి కాల్పించెను. జరిగిపోతే లేదా రెండవ రాజుల గ్రంథం 25:6-9 వచనాల వరకు చదువుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఇలా అక్కడికి వెళ్ళిపోయారండి అందరూ. ఎన్ని దప్పాలకు వెళ్ళారు తెలుసా? 3 దప్పాలకు వెళ్ళారు. ఇప్పుడు గుర్తించుకోవాల్సినట్టు నోట్ ఏంటి? యూదులు బబులోను చెరకు వెళ్తారు, బబులోను చెరకు వెళ్ళిపోయారు. కారణాలు ఏంటి? కారణాలు చెప్పండి. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ సరతులతో కూడినటువంటి దేశంలో వారి సరతుల్ని పాటించలేని కారణంగా వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? రైట్. వారిని చెరగా పంపిస్తానన్నప్పుడు దేవుడు వారికి ఇంకో వాగ్దానం చేశారు. ఏడాది వారి కొద్ది మందిని మాత్రమే మిగిల్చి వారిని ఎక్కడ తీసుకొస్తానన్నాడు? యెరూషలేము వల్ల తీసుకొస్తానన్నాడు. సో వీరు బబులోను చెరలో ఇంక ఎంతకాలం ఉండాలి? అయితే దీన్ని బట్టి యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం మీరు ఎన్ని సంవత్సరాలు బబులోను దేశంలో ఉంటారో దేవుడు ముందుగానే చెప్పాడు. ప్రవచనం 25వ అధ్యాయం 11-12 ఎన్ని సంవత్సరాలు అండి? అంటే యూదులు బబులోను చెరలో ఎన్ని సంవత్సరాలు ఉంటారండి? 70 సంవత్సరాలు ఉంటారు. యూదులు బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉంటారు. ఆ కొద్ది మందిని దేవుడు మళ్ళా తీసుకురారండి. ఓకే ఓకే, మరి ఆలోచన స్పీడ్ చదువు. 75 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షించును. ఆ దేశం ఎప్పుడు బాగున్నట్లు నియమితులు అయిపోయింది కదా. 20వ వచనం ఒకసారి చదవండి. 29:20 29:20 నేను యెరూషలేములో నుండి బబులోనుకు చెరకను పోయిన వారులారా, మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. ఫైనల్, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. దీని నుంచి అసలు విషయం ఇప్పుడు బయటకు వస్తుంది. దీనికి స్టార్ గుర్తు చేసుకుంటారో బాక్స్ వేసుకుంటారో మీ ఇష్టం. మీరు ఏ వేసుకున్నా దీని మీదే అసలు సంగతి ఇప్పుడు బేస్ అవుతుంది. యిర్మీయా 29:20
ఏమన్నాడు చూద్దామండి. నేను యెరూషలేము నుండి బబులోనుకు చెరగొని పోయిన వారులారా, చెరగొని పోయిన వారులారా, చదవండి. మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించు. మీరందరూ యెహోవా ఆజ్ఞను ఆలకించుడి. ఇంపార్టెంట్ ఆలకించుడి. మీరందరూ యెహోవాను ఆలకించుడి చాలా ఇంపార్టెంట్. దీన్ని మీరు బాక్స్ కట్టుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇందులో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉంది, అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది మధ్యాహ్న కాలంలోనే చెప్తాను. ఇప్పుడు యూదులు కానివ్వండి, ఇస్రాయేలు కానివ్వండి, వారు చేసినటువంటి తప్పులు బట్టి వారందరూ ఎక్కడికి కోల్పోబడ్డారండి? బబులోను చెరకు. యూదులేమో బబులోను చెరకు, ఇస్రాయేలు అస్సూర్ చెరకు. ఇప్పుడు కొద్ది మందినే తిరిగి తీసుకొస్తానన్న వాగ్దానం కొరకు యూదుల్ని అతను ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకొస్తాను అన్నాడు? 70 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత యూదులు కానీ యెరూషలేముకి వచ్చేస్తే ఏసుకేల గ్రంథం 37వ అధ్యాయం నెరవేరినట్ట నెరవేరలేనట్ట? చెప్పండి. ఇప్పుడు మరలా మీరు కాదండి, మిగతా వాళ్ళు చెప్పాలి. యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయారు. బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత వారు తిరిగి యెరూషలేముకి వస్తే ఏసుకేల గ్రంథము 37వ అధ్యాయము నెరవేరినట్ట నెరవేరలేనట్ట? అంటే ఎలా నెరవేరినట్టు? ఎలా నెరవేరినట్టు? ఒక్కసారి 36వ అధ్యాయము 37వ అధ్యాయం ఏసుకేల గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి తీయండి. అసలు ఆ ప్రవచనం ఎందు గురించి చెప్పాడో అక్కడ క్లియర్గా ఇచ్చేశాడు. ముప్పై ఏడో అధ్యాయంలో ఉన్న ప్రవచనం ఎందుకోసం ఇచ్చాడో 36వ అధ్యాయంలో చెప్పాడండి. నుంచి 19వ వచనం వరకు స్పీడ్గా చదివేస్తే టైం అయిపోతుంది. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాడు, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశములో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరిచిరి. వారి ప్రవర్తన బహిష్టి అయిన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుతున్నది. కాబట్టి దేశములో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకుని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి వారి ప్రవర్తనను బట్టి వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా వారు ఆ దేశములకు చెదిరి పోయిరి. వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్దకు చేరగా ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశంలో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దోషన కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. అర్థమైనండి. ఇప్పుడు అలా చెదిరిపోయినటువంటి వారిని తిరిగి తీసుకురావడానికే ఈ ప్రవచనం, 37లో ప్రవచనం. అర్థమైపోయింది కదండి. అంటే వీరు బబులోను చెర నుంచి తిరిగి రావడం గురించే ఆ ప్రవచనమైన సంగతి. అర్థమైందా లేదా? అంతేగాని యేసుక్రీస్తు 2వసారి వచ్చినప్పుడు వీళ్ళు యెరూషలేము తీసుకొస్తారన్న ప్రవచనం కదా? కాదు, వీళ్ళు అనుకుంటున్నారట నన్ను ఇలాగా 70 సంవత్సరాలు ఎట్టి పనులు చేసేవారట, చాలా బాధ పెట్టేవారట, చచ్చిన వాళ్ళకి తయారైపోయి మనం
అని బాధపడి యెహోవాకు మొరపెట్టేవారట. దానియేలు గ్రంథం అంతా చదివితే ఆ విషయాలు అర్థమవుతాయి. నేను యెరూషలేము నుండి బబులోను చెరకు పోయిన వారులారా, మీ అందరికీ ఒక విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు బబులోను చెరలో ఇది మీరు బాగా ఆలకించండి. మీరు యెరూషలేము వచ్చిన తర్వాత ఒక గొప్ప సంగతి జరగబోతుంది అని ఎక్కడి నుంచి చెప్తున్నాడు? ఇది బబులోను చెరలో ఉంటుండగానే ఇది ఇంపార్టెంట్గా రాసుకుంటాం. దీన్ని మధ్యాహ్నం చెప్పుకుంటాం. ఇప్పుడు యెరూషలేము వీళ్ళు ఎక్కడికి వచ్చాక ఎక్కడ ఉంటుండగా చెప్తున్నాను నేను విషయం. బబులోను ఉంటుండగా చెప్తాడు గొప్ప విషయం. వీళ్ళు బబులోను నుంచి యెరూషలేము వచ్చిన తర్వాత ఈ విషయం నెరవేరుతుంది. ఆ విషయం ఏంటో చూద్దాం అందరికీ ఉంటున్నాం.